ఒక చోట శరీరం ఒక చోట మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, మన మనసు మన ఇంటి దగ్గర తిరుగుతుంటుంది, మన శరీరం ఇక్కడ కూర్చుని ఉంటుంది. ఈ రెండింటికి పొంతన లేకపోవడం చేత మనకు ఆ సద్గురుమూర్తి చెప్పేది ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో మనం అన్ని తెలిసేటువంటి విషయాన్ని ఏది కూడా మనం ప్రార్థనలో కూడా మనం పొందలేదు. మనస్సు శరీరము రెండు కూడా ఒకదానితో ఒకటి మిడితమై లక్ష్యం పొంది ఏకత్వమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు మనం ప్రార్థించేటువంటి ఆ భగవంతుడు ఆ యొక్క రూపంలో యొక్క మహత్తరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. అయితే మనం ఏ రూపంలో ఆశిస్తే భగవంతుడు ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. కృష్ణ భగవాన్ రూపంలో, క్రీస్తు భగవాన్ రూపంలో, బుద్ధ భగవాన్ రూపంలో, అల్లా రూపంలో, ఏ రూపంలో ఆశిస్తే ఆ రూపంలో మనం భగవంతుడు కనిపిస్తాడు. కానీ మన యొక్క మనసు ఏమనుకుంటుంది, నేను నా యొక్క భగవంతుడు గొప్ప, నేను గొప్ప అని, నా యొక్క మత ధర్మాలు గొప్ప అని చెప్పి మనలో యొక్క భావాల చుట్టూ మనం తిరుగుతూ ఆ భావాలతో మిడితమై మనం అజ్ఞానం అనేటువంటి విషయాన్ని మరింత అంధకారంగా మార్చుకుంటున్నాం. అంటే అంధకారంలో మనకు ఏదీ కనిపించదు. చీకట్లో ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏదీ కనిపించదు. మరి చీకట్లో ఉండేటువంటి వస్తువులు మనం పొందాలి అన్నట్లయితే అక్కడ ఒక కాంతి విసులు కాంతి ప్రసరింపబడినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువులు మన కళ్ళ ద్వారా చూసి ఆ వస్తువును మనం పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. మంచిది అక్కడ కాంతి కావాలి. ఆ కాంతి అనేటువంటి ఆ జ్యోతి మనం మనకు వెలిగించాలి. ఆ వెలిగించినప్పుడు ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగింపబడి మనం ఆ యొక్క వస్తువును పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే మనం ఏమి అపేక్షించుకుంటున్నాం? అజ్ఞానం అనేటువంటి అంధకారంగా ఉన్నటువంటి మత మౌఢ్యాన్ని, చాందసమాధాన్ని మనం ప్రేరేపింపజేసుకుంటున్నాం. మనలో మనం కలిగించుకుంటున్నాం, మనలో మనం వైషమ్యాన్ని సృష్టించుకుంటున్నాం, మనలో మనం నష్టపోతున్నాం. దాని యొక్క ఫలితం ఏంటి? అంతరార్థం ఏంటి అన్నప్పుడు శూన్యము, ఏది మనం సాధించలేదు. మరి భగవంతుడి ఇచ్చినటువంటి మేధాశక్తి ఏమైంది అన్నప్పుడు అక్కడ శూన్యం, నష్టపోయింది, నష్టపోతున్నాం మనం. ఈరోజు చూడండి, అనేక దేశాల్లో అనేక ఖండాల్లో కూడా ఒకరినొకరు హింసించుకుంటున్నారు. మానవ మారణ హోమం సృష్టించుకుంటున్నారు. మనిషినే ఆ యొక్క బాంబుల్ని ఆయన రకాల మారణాయుధాన్ని కనిపెట్టాడు. ఆ మారణాయుధాలతో తన తోటివాడిని తాను నష్టపోతున్నాడు. మారణాయుధాలతో తన మేధాశక్తి చేత కనిపెట్టినటువంటి ఆయుధాన్ని తానే ఉపయోగించి తానే నష్టపోతున్నాడు. దానివల్ల ఫలితం ఏది అని మనం విశ్లేషించుకున్నట్లయితే శూన్యము. ఆ యొక్క మన మేధాశక్తిని ఒక సద్వినియోగ మార్గంలో మనం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అది 10 మందికి ఉపయోగపడినప్పుడు, ఆ 10 మంది యొక్క విధానం ద్వారా మనలో ఒక చక్కని సమాజం ఏర్పడి ఆ సమాజంలో శాంతి, సంతోషం, సుఖం అనేటువంటి అందరూ పొందగలిగినప్పుడు అప్పుడే మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానసిక మానవ చైతన్యం ఏర్పడుతుంది. ఆ మానసిక మానవ చైతన్యం మనలో రావాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక యోగమైనటువంటి జ్ఞాన సంపదను పొందేటువంటి తాత్వికను ఆశ్రయించి ఆ పదార్థాన్ని మనం స్వీకరించినట్లయితే మనసులో దుర్భావాలు నియంత్రించి సద్భావ లక్షణాలు పుట్టి ఆ సద్భావ లక్షణాల చేత మన యొక్క సమాజంలో సుఖము, శాంతి, సంతోషం ఏర్పడుతుంది. మనంతా కోరుకునేది నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను శాంతిగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలి అని ఎవరి ఎవరికి వారు వారిలో వారు కోరుకుంటారు. అంటే మనందరి కోరిక ఒకటే, కానీ ఆ కోరికను ఆచరించేటువంటి విషయం వచ్చేసరికి మనలో ఏమేర్పడుతుంది? ఒకటి స్వార్థం, అహంకారం, అసూయ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అవి ఏర్పడి మన యొక్క నేనే పొందాలి, నేనే ధరించాలి అనేటువంటి విషయాల చుట్టూ మనం తిరుగుతున్నాయి. తిరుగుతూ మన చుట్టూ అసూయ, స్వార్థం, అహంకారం అనేటువంటి విషయాలు మన చుట్టూ ఆవహించి మన అంధకారంలో పడేస్తున్నాయి. అందువల్ల మనకి తాపత్రయాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించుకోవడానికి మనం అనేక రకాలలో ప్రయత్నాలు చేస్తున్నాం. అంచేత ఆ యొక్క తాపత్రయాలు నివారింపబడాలి అన్నట్లయితే మనలో ఆ యొక్క దుర్భావం అనేటువంటి లక్షణాన్ని, అజ్ఞానం అనేటువంటి లక్షణాన్ని మనం తొలగించుకొని మనలో ఈ యొక్క జ్ఞాన స్వరూపం అనేటువంటి సద్భావం అనేటువంటి లక్షణాలు పెంపొందింపజేసుకున్నట్లయితే ఎవరికి వారు వారి వారి యొక్క మానసిక విధానంలో అప్పుడు వారందరిలో నేను సుఖంగా ఉండు, నా తోటివాడు కూడా సుఖంగా ఉండాలి, ఈ సమస్త జీవరాశి కూడా సుఖంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి అనేటువంటి సేవ రూపంగా మన యొక్క ప్రయాణం సాగించినట్లయితే అప్పుడు మనందరిలో కూడా ఒక చక్కని సమైక్యత, సమిష్టి భావం, సుహృద్భావం, శాంతి, తృప్తి, సంతోషం, సుఖము, ఆనందం అనేటువంటి సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా మనం పొంది హరింప చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధానమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి, ప్రబోధించడానికి, ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలియజేయడానికి ఆయా కాలాల్లో
ఆయా అవతారాలు, తత్వవేత్తలు, ప్రవర్తనలు ఆ యొక్క సృష్టిలో అనుభవించడం జరిగింది. వారి జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపుని యుగ యుగమునకు అతడే ఆ సగుణాత్మకుడైన సారసాక్షుడిగా అంటే, అంటే ఈ జగత్తులో ఒక యుగంలో ఒక అవతారి తత్వవేత్త ప్రవక్త ఆవిర్భవించి తమ యొక్క అమూల్యమైనటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదించడం చేత మానవుడు ఈనాడు ఆ యొక్క ధర్మాన్ని జ్ఞానాన్ని పొంది మతాల రూపంలో అన్వయింపచేసుకుని చక్కని జీవన శైలిని పొంది ఆనందించడం జరుగుతుంది. అంచేత ఆ యొక్క మతాలయాల్లో ఉండేటువంటి ధర్మాన్ని జ్ఞానాన్ని కొంతమంది స్వార్థపరులు వక్రీకరింపచేయడం చేత మతమోక్షం మతచాంద సమాధులు ఏర్పడి అది ఆ మతాన్ని ఆ ధర్మాన్ని అవహేళన చేయటం ఆ మత ధర్మ సూత్రాలను ఈ యొక్క విషయంలో ఇబ్బందులు కలిగించి సమస్యలు సృష్టించి మానవులకి మానవులకి మధ్య ఈ అనేక రకాలైనటువంటి మానవ అపమానం సృష్టించుకుంటూ మానవత్వాన్ని అంటగలపడం జరుగుతుంది. ఖచ్చితంగా మానవత్వంలోని ఈశ్వరత్వం ఉండేటువంటి విషయం అది కేవలం ఆధ్యాత్మిక యోగమైనటువంటి జ్ఞానం చేత మనం భౌతికమైనటువంటి సేవ చేత కొన్ని తరింపచేసుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సేవ తత్పరతా భావాన్ని పెంపొందింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మంచిది, ఇది ఆధునిక మతాతీత మానవతా దేవాలయము. మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అంటే మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి సర్వేశ్వరుడైనటువంటి భగవంతుడు ఒకటే, ఆ ఒక్కటే నేను అనేటువంటి విషయం, ఆ నేను అనేటువంటి విషయమే ఉత్కృష్టమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు అనేటువంటి విషయం అది విశ్వసించినటువంటి ఆ యొక్క స్వరూపాన్ని బట్టి ఆ తేజస్సు యొక్క శక్తి ఆయా మత ధర్మ స్వరూపాలుగా తెలియబడి ఆ యొక్క మానవాళికి ఆ ధర్మము జ్ఞానము ప్రసాదించి ఏకత్వం అనేటువంటి స్థాయికి తీసుకురాగలిగేటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించేటువంటి తత్వపీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క పీఠంలో మనం ప్రతి ఒక్కరూ కూడా సేవా తత్పరతత్వాన్ని పెంపొందింప చేసుకుంటూ ఈరోజు జరిగినటువంటి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడినటువంటి కార్యక్రమాలన్నీ మనం ఇందులో చూసాం. వారి వారి యొక్క అనుభవాన్ని వారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఆ విధమైనటువంటి అనుభవాలు మనందరూ పొందుతూ ప్రతి ఒక్కరిగా కూడా సేవ ఆధ్యాత్మికత్వం ఈ రెండే మన భగవంతుని యొక్క సన్నిధానానికి చేర్చేటువంటి పౌరత్వమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. కనుక ఈ రెండు భావాలను ఈ రెండు కళ్ళతో మన సమాజాన్ని చూడాలి. అలా చూడగలిగినప్పుడే ఈ సమాజంలో శాంతి ఏర్పడుతుంది, మనం ఆశించినటువంటి విశ్వశాంతి ఏర్పడుతుంది. ఆ విశ్వశాంతియే ఈ మహోన్నతమైనటువంటి మానవాడికి ఒక ఉత్కృష్టమైనటువంటి అభివృద్ధికి నాంది కాబడుతుంది. అటువంటి మార్గాల్లో ప్రయాణం చేయించేటువంటి ప్రయాణంలో మార్గంలో ఆ యొక్క మాటను వేసి ప్రయాణం చేసేటువంటి స్థితిని కల్పించేటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొందుతూ సేవా తత్పరతా భావాన్ని మనలో పెంపొందింప చేసుకుంటూ విశ్వశాంతికి ప్రతి ఒక్కరూ పాటుపడి ఈ మహోన్నతమైనటువంటి ఆశయాన్ని పొంది ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితాన్ని సుఖంగా శాంతిగా సంతోషంగా గడుపుతూ సమాజంలో శాంతి పుష్పాలను వికసింపజేసి ఆ వాసువాసను నలుమూలన వ్యాప్తి చెందేటువంటి స్థితిని మనందరూ కూడా కలిగించేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడే నిజమైనటువంటి విశ్వ విజ్ఞాన విద్య